కోరుకుంటాం మన అమ్మగారికి, మరి మరో సోదరుడు సున్నిత మనస్కుడు అందరితోనే కలిసిమెలిసి ముందుకు సాగి అందరూ బాగుండాలని అందులో బాగుండాలి అనుకున్నాం. ప్రసాద్ గారికి అదేవిధంగా అన్ని విషయాలను కూడా సమన్వయం చేసి ముందుకు సాగించే పరశురామ్ గారికి, వేదిక పైన సోదరి సోదరి మనందరికీ కూడా అదేవిధంగా 71వ వార్డు కలెక్టర్ చెల్లి గారికి, ఒక మా వైజాగ్ జమేశ్వరం ప్రధాన కార్యదర్శి దుర్గారావు గారికి, ఉపాధ్యక్ష నాగరాజ్ పట్నాయక్ గారికి, కమిటీ మెంబర్ గిరిబాబు గారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో బహుమాటాలకు కానీ లేకపోతే ప్రతికూల అనుకూల అంశాలకు కానీ తావలేదు. జర్నలిస్ట్ అనేది మేము మనందరం కూడా డయాస్ మీద ఉన్న అందరం కూడా ఈ స్థాయికి వచ్చామంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాం. 1997 చిన్న పత్రిక నుంచి నా పత్రిక నేను వేసుకున్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని రేపు పొద్దున్న భవిష్యత్తులో స్టేట్ బ్యూరో అవుతాం. మన అందరూ రాము చెప్పినట్లు లోకల్లో స్టేట్ బ్యూరోలు అవుతాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు ఉద్యమం చేయాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి జర్నలిజం చేయలేరు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చే జీతాలతో ఇక్కడికి స్టేట్ బ్యూరోలుగా చేయడం కష్టం. మరి ఈ సందర్భంగా ఒక వాక్యం చెప్పాలి. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా కూడా మీరు ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వెంటనే మొదటి రోజే పెట్టామని అనుకున్నప్పటికీ కూడా, తర్వాత రెండో రోజు ఫోన్ చేసినప్పటికీ పరశురామ్కి ఫోన్ చేసి పబ్లిక్ వాళ్ళు రావాలనుకుంటున్నాం కానీ ఆ సకాలంలో అందరూ రీచ్ అవ్వలేకపోతాము, వెళ్ళిట్టు వస్తామని చెప్పి ముందుగానే టచ్లో అయితే ఉన్నాం. దీన్ని దూరం పెట్టే ఉద్దేశం అయితే లేదు. నేను ఎందుకంటే ఏదైనా రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాను, అందులో ఏదైనా ఉంటే బహుమాట ఉంటే ముందే చెప్తాం. ఇప్పుడు నేను జాతీయ నాయకత్వంలో ఉన్నా, రాము రాష్ట్ర నాయకత్వంలో ఉన్నా, ఎవరి నాయకత్వంలో ఉన్నా, దుర్గారావు గారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అందరం కూడా ఒకటే. గతంలోనే ఒకే ఒక సంతకంతో ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్గా నేను 5 సార్లు చేశాను. లాస్ట్ కొంత 2019లో ప్రవీణ్ కుమార్ గారు నాకు విషయం అడిగాం, సార్ 2,800 మంది జర్నలిస్టులకి మొదటి ఫైల్ పెట్టారు, మీరు ఇవన్నీ వెరిఫై చేస్తే వస్తాయో ఉన్న తర్వాత విషయం పెడితే మనం ప్రభుత్వ పరంగా ఇచ్చేది ఒకటే, కాబట్టి దీనిని మీరు ఆమోదించండి అని చెప్తే ముందు వెనక చూడకుండా మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా దీన్ని సరిదిద్దండి అని చెప్పేసి ఏకవాక్యంలో ఒకే సంతకం పెట్టారు. 2,200 మందికి ఫస్ట్ ఎక్కడేషన్లు వచ్చాయి, తర్వాత దశల వారీగా 800 మందికి వచ్చాయి, 3,000 మంది ఎక్కడేషన్లు. మరి ఈరోజు పరిస్థితి 474 మందికి వచ్చాయి, అది కూడా ఇంకా అందులో ఎక్కడేషన్ జారీ అయినప్పటికీ ఇంకా అన్ని సబ్మిట్ చేసిన వారికి లేనిది తెలుస్తుంది. మరి ఇది యాక్చువల్గా రాష్ట్ర నాయకులు చేసిన మోసం దగ్గ. ఈరోజు మనందరం కూడా ఎటువంటి ఆందోళన రోడ్డెక్కడానికి కారణం రాష్ట్ర నాయకులు సంఘాలే. జర్నలిస్టులకు సంబంధించిన జీవోలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి తెలీదా? జర్నలిస్టులందరినీ వేదిక మీద కూర్చోబెట్టి మేము ఈ తరహైన జీవోల మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని తెలీదా? అందులో మా యూనియన్ నాయకులు కూడా ఉన్నారు, నేను కాదన్న లేదు. మా యూనియన్ మీ యూనియన్ అని ఏం లేదు. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద 2-3 యూనియన్లు ఉన్నాయి, వాళ్ళ ముందు పిలిచి కూర్చోబెట్టి ఈ తరహా జీవోలు ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ పెడుతున్నాం, లేకపోతే జీఎస్టీ పెడుతున్నాం అని చెప్పి వాళ్ళతో చర్చించిన తర్వాత జీవో ఇచ్చింది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని కూడా డబ్బు పట్టలేం. ఆ రోజు రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది? జిల్లాల వ్యాప్తంగా ఎందుకు ఆందోళన పిలుపునివ్వలేదు? రాష్ట్ర నాయకత్వం మీకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రభుత్వాన్ని కలిసి ఎందుకు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఆ జీవో వచ్చినప్పుడు కానీ ఎక్కడేషన్ కమిటీ ఇచ్చినప్పుడు కానీ మరి జిల్లాల వారిగా పేర్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఆ కమిటీ పేర్లతో జీవోలు వెలిగించవలేదు? ఆ తర్వాత ఎక్కడేషన్ కమిటీలో జర్నలిస్ట్ ప్రాతినిధ్యం లేనప్పుడు ఎందుకు మీరు ఉభయ చేయలేదు? ఆ రోజు ఎందుకు మీరు అడ్డగించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అన్ని నాయకత్వాలను కూడా ప్రశ్నిస్తున్నాం. అమరావతి మీదే ఉంది, రాజధాని మీదే ఉంది, స్టేట్ ఎక్కడేషన్ కమిటీలో మీరున్నారు. మేము ఎప్పుడో మార్మల్ ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో మేమున్నాం. మేము వచ్చి అక్కడికి వచ్చి పోరాటాలు చేయగలమా, మేము వచ్చి ప్రభుత్వాన్ని నిలబడగలమా అని అడుగుతున్నాం. చేసిన తప్పులన్నీ కూడా మన జర్నలిస్ట్ నాయకులు తప్పులే చేశారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా ఒక జర్నలిస్ట్ ఉద్యోగం పోయిందన్నా ఒక జర్నలిస్ట్ మీద తప్పుడు కేసులు పెట్టారన్నా వెనకాల ఉండేది జర్నలిస్టులే. అది అందరికీ మనందరికీ తెలుసు ఆ విషయం. ఎవరికైనా ఏ విధంగా అన్యాయం జరిగిందంటే మరి ఈరోజు అంతా అయిపోయి జీవో జారీ చేసిన తర్వాత జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ మన రాష్ట్ర నాయకత్వం మళ్ళీ మన మీద మళ్ళీ ఇలాంటి కాబట్టి గల్లగలు కొద్దిగా చెప్తున్నది. ఎవరు అంత అమాయకులు ఈ రోజుల్లో జర్నలిస్టులు అంత అమాయకులు ఎవరు నిన్నారు? మీకు తెలియదా జీవో ఇచ్చినప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని అడగలేదా? ఎడ్యుకేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలు వేసినప్పుడు అడిగింది కదా, మరి అప్పుడు మీరు అబ్జెక్షన్ చెప్పాలి కదా, అక్కడ మేము ఒప్పుకోమని చెప్పాలి కదా. లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా ఇది సమస్యలు ఆయనకి తెలియజేసేసిన అవసరం బాధ్యత మీ మీద ఉంది కదా, మరి మీరు అవన్నీ చేయకుండా మీరు వదిలేసి జీవో రిలీజ్ అయిపోయి జిల్లాల వారికి ఎక్కడేషన్లు ఇస్తున్న తరుణంలో మీరు ఆందోళన చేయండి, మీరు వెళ్ళి వ్రతపత్రాలు ఇవ్వండి, మీరు తహసీల్దారులు కలవండి అన్నాం, మీకు ఇది భావ్యమా? మీరు చేసిన పనికి మేమందరం కూడా మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది బలైపోయాం. ఈ రోజు కూడా ఎవరికే ఎక్కడేషన్ వస్తుందని గ్యారంటీ లేదు. నిబంధనలు కఠినతరం చేసినప్పుడు కూడా మీకు తెలియదా? మన పార్టీ పెద్దలు కలిసి ఉందంటే మీకు న్యాయం చేసిండేవారు కదా. మీరు వాళ్ళని కలవకుండా జీవోలు ఇచ్చినప్పుడు మీరు మౌనం దాల్చి
మరి ప్రేమ తర్వాతేమో మీరేమో ఆందోళన పిలిపినప్పుడు ఎంతవరకు సమయం ఈ రోజు కూడా ఏ రాష్ట్ర యూనియన్ కూడా అఫీషియల్ గా అధికారికంగా పిలిపిన ఇవ్వలేదు వార్షికోత్సవం అనా లేకపోతే ఇంకో సందర్భం అని మీరు పిలుపు ఇస్తారు తప్ప ఏ రాష్ట్ర నాయకత్వం జర్నలిస్టుల ఆందోళనకు పిలుపునిచ్చింది మీరు కనీసం ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ అన్ని కుటుంబాలు కలిసి 25,000 మంది ఉన్నాయి 23,000 మంది ఉన్నాయి గట్టిగా 5 నిమిషాల్లో వెరిఫై చేసి ఎక్కడేషన్ కార్డులు అందరికీ 10 రోజుల్లోనే ఇవ్వచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కూడా మనవారే కాబట్టి దీనికి అందరికీ కూడా మనం ఈ రోజు ఈ స్థితికి రావడానికి కూడా మన సంఘ నాయకులే కారణం ఏదేమైనప్పటికీ గాజువాడ జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని మా వైద్య జర్నలిస్ట్ ఫోరం అందరం కూడా సమర్థిస్తున్నాం ఇందులో ఏమీ కల్లా కట్టడం మోసం కుట్ర ఏమి ఉండదు ఎందుకంటే జర్నలిస్టులు మీరు చేసినా మేము చేసినా ఎక్రేషన్ కార్డు మీ ఒక్కరి కోసం మీరు చేయడం లేదు రాము చేస్తే రాము ఒక్కరికే ఎక్రేషన్ ఇవ్వరు కదా రాము ఎక్రేషన్ కావాలంటే రాముకి అఫీషియల్గా ఈ పేపర్లో ఆయనకు వస్తుంది నాకు కావాలంటే నా పేపర్లు నాకు వస్తుంది ఇది చేసేది అందరి కోసం ఎందుకంటే చిన్న పత్రికల నుంచి ఈరోజు చిన్న పత్రికల్లోనే సమర్థవంతమైన వార్తలు వస్తాయి ఏదైనా రాయాలంటే వాళ్ళే ధైర్యంగా రాయగలరు పెద్ద పత్రికలకి ఎవరికన్నా అప్లికేషన్ అనుకుంటే ఈరోజు నేను కూడా అన్ని వార్తలు రాయలేను నేను ఓపెన్గా ఒప్పుకుంటాను నేను కూడా ప్రత్యక్షంగా అన్ని ఆందోళనలో పాల్గొనాలనేం లేదు ఎవరికొన్న సాధక బాధకాలు వాళ్ళకు ఉన్నాయి కానీ కాకపోతే జర్నలిస్టులు ఈ సమయంలో రోడ్డు మీద వెళ్ళడం కూడా తగదు కాబట్టి మీరు భవిష్యత్తులో ఒక్కరోజు ముందు చెప్తే ఖచ్చితంగా ఎవరికైనా ఫోన్ చేస్తే నేను టైం ఖచ్చితంగా ఎట్లా అవుతాం జర్నలిజంలోకి వచ్చి అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి దోహదపడతామని కోరుకున్న ఏకైక విజయం ఈ జర్నలిజం నెక్స్ట్ తరాలకి ఈ జర్నలిజం వద్దు బాబు అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రవర్తిస్తుంటే తెగదీయాల్సిన అవసరం మన తరం మీదే ఉంది నాట్ ఓన్లీ స్టేట్ ఎంటైర్ కంట్రీలో కూడా జర్నలిస్టుల బతుకులు చాలా దీనస్థితిలో ఉన్నాయి ఈ గాజువాక నుంచి ఈ శిబిరం నుంచి మన నిరసన వాయిస్ ఈ ప్రభుత్వానికి చేరితే ఈ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చేరితే ఎన్నో వేల మంది జర్నలిస్టులు మన పేరు చెప్పుకుంటారు ముఖ్యంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కాబట్టి దాంతో ఆందోళన చేయడం కానీ నిరసన చేయడం కానీ చేయకూడదు కాబట్టి మేము డైరెక్ట్గా వచ్చి మద్దతు ప్రకటించాం లేకుంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొచ్చి మేము కూడా ధర్మ చేయించు రాస్తారం చేయొచ్చు ఇవన్నీ ఈమెయిల్కి అతీతం కాబట్టి మీరు కూడా అంత భాగస్వాములు కాబట్టి తప్పనిసరిగా అంటే అది బీజేపీ కమిటీ మద్దతు మీకు ఉంటుంది ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మీ వెనకాల మేము ఉంటాం వాస్తవంగా గతంలో ఎక్రిడేషన్ కమిటీలోని జర్నలిస్టులకు సాధక బాధక తెలుస్తాయి కాబట్టి ఒక జర్నలిస్టుని పెట్టేవారు ఆఫీసర్కి ఏం తెలుస్తాయి తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు సపోర్ట్గా జర్నలిస్ట్ గమనిస్తే ఏ పేపర్ కరెక్ట్గా వస్తుంది ఏ పేపర్ కరెక్ట్గా రావట్లేదు వీళ్ళకి ఎక్రిడేషన్ వచ్చేకి ఇవ్వకూడదు అని చెప్పడానికి ఒక వ్యక్తి ఉంది అలా వ్యక్తిని కట్ చేశారు ఇప్పుడు అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు బాధ పెడితే రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రోజు విశాఖపట్నంలోని ప్రధాన సెంటర్ అయిన గాజువాకలు స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో అన్ని చోట్ల ఉద్యమం వచ్చే వరకు ఆగుతారా లేకుంటే ఈ రోజే ఆదిలోనే అంశపాదు ముల్లి ముడత తీసేయాలి లేకపోతే ఇప్పుడే మనం తేరుకోవాలి అన్న ఆలోచనతో జర్నలిస్ట్కి న్యాయం చేస్తారా కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ప్రజాధనానికి ప్రజా వినియోగానికి అవుతున్నప్పుడు అతి తక్కువ అమౌంట్ అది కూడా ప్రభుత్వంలోనే కేటాయించిన అమౌంటే జర్నలిజం కోసం ఆ సొమ్ముతో ఆ డబ్బులతో జర్నలిస్టులకి బేల్ చేయాలని గత ప్రభుత్వం చాలా ప్రభుత్వాలు చెప్పాయి జర్నలిస్టులకు ఇల్లుస్తామని అలాగా మనం ముఖ్యంగా జర్నలిస్ట్ అనేవాడు తన వ్యక్తిగత అభిప్రాయం బీజేపీకి వేసుకుంటాడా కాంగ్రెస్కి వేసుకుంటాడా టీడీపీకి వేసుకుంటాడా వైసీపీకి వేసుకుంటాడా అనేది వ్యక్తిగతం కానీ జనాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం జనాల కోరిక మేరకు జనాలందరూ ఇక మార్పు ప్రభుత్వానికి మార్పు రావాలి ఈ మనిషిలో మార్పు రావాలని కోరుకునేటప్పుడు గ్యారంటీగా వాయిస్ని బయటికి తీసుకెళ్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ పడుతుంది ఆ ప్రభుత్వాలే రాష్ట్రానికి రాజ్యానికి మేలు అవుతున్నాయి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మరి ఇక ఏర్పడిన తర్వాత ఎవరైతే రథసాధనలు వ్యవహరించారు జర్నలిస్టులు వాళ్ళని ఇస్తే భవిష్యత్తులో ఈ ప్రభావం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది అంటే కొంతమంది డైరెక్ట్గా వచ్చి నిరంతరం చేయొచ్చు చేయకపోవచ్చు మరి కొంతమంది మనసులో బాగా కుమిలిపోవచ్చు కుమిలిపోయిన తర్వాత వాళ్ళు 100 మంది చెప్తారు మా ఎక్రిడేషన్ ఇలాగ అయిపోయండి ప్రభుత్వం ఇలాగ అయిపోతుందండి ప్రజలు ఇలాగ అయిపోతున్నారని అని చెప్తే ఆ వాయిస్ గ్యారంటీకి బయటకు వెళ్తుంది నాదావులని కాదు ఇంతకు నారాస్ పట్నగర్ చెప్పినట్టు మన అధికారులతోటి కార్మికులతోటి డాక్టర్లతోటి లాయర్లతోటి అందరితో మాట్లాడతాం కాబట్టి కొంత అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు ఎన్నికలు జరిగినా ఉద్యమాలు జరిగినా ఏదైనప్పటికీ కూడా గాజువాక ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది అలాగే మీడియా సోదరులు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో భాగమైన మన సోదరులందరూ కూడా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం దాన్ని గర్విస్తుంది ఓన్ చేసుకుంటుంది ఎందుకంటే మా రాము కానీ పరశురాము కానీ మా ప్రసాద్ కానీ డబ్బుకు వెనకాడకుండా శ్రమకి వెనకాడకుండా దేనికి భయపడకుండా ఎంతో గట్స్తో ముందుకు వెళ్ళి
ఇటువంటి కార్యక్రమాల్లో ముందు నుంచి ఆఖరి వరకు కూడా నిలబడతారు. ఇటువంటి నాయకత్వం చాలా అవసరం. గాజువాకలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ పెట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి వస్తున్నాయి. ఇది చాలా అవసరం. ఎక్కడికక్కడే ఇటువంటి అసోసియేషన్లు ఉండి వారి సంక్షేమానికి దగ్గరగా ఉండి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచిది. ప్రెస్ క్లబ్కు కూడా, వైజాగ్ ప్రెస్ క్లబ్కు కూడా మంచిది. ఎందుకంటే వీళ్ళెవరూ మనం వ్యతిరేకం కాదు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో వీళ్ళందరూ భాగస్వాములు అంటే మన విజిఎఫ్కి ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మేము కూడా ఆనందపడుతుంటాం. ఎప్పుడైనా ఎవరేం వచ్చి మాట్లాడినా సరే వాళ్ళు చేయడం మంచిదే కదా, చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళని కూడా మేము అభినందించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా గాజువాక జర్నలిస్ట్ సోదరులు మా ప్రసాద్ రాము వీళ్ళందరి సారథ్యంలో చేస్తున్న కార్యక్రమాలను మేము ఎప్పుడూ ఎప్రిషియేట్ చేస్తుంటాం. ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా ఉన్న జర్నలిస్టులందరికీ స్ఫూర్తిదాయకమైనది. ఏ ప్రభుత్వమైనా సరే నేను రాము చాలా సార్లు మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుతుంటాం, జర్నలిస్టు అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. చిన్న పేపరా పెద్ద పేపరా అని కాకుండా జర్నలిస్టు అంతో ఇంతో విజ్ఞానం అంతో ఇంతో మేధస్సు ఉంటేనే జర్నలిస్ట్ ఫీల్డ్ లోకి వస్తాడు. నడిపించగలను అనే సత్తా ఉంటేనే జర్నలిస్ట్ ఫీల్డ్ లోకి వస్తాడు. ఒక జర్నలిస్ట్ వాయిస్ ఎక్కడైనా ఒక విషయం మాట్లాడాడంటే అది వేలాది మంది మీద ఆ మాట ప్రభావం ఉంటుంది. అతను వార్త రాసినా రాయకపోయినా 100 మందిలో ఒక మాట మాట్లాడాడంటే జర్నలిస్టు ఆ మాట తోటలాగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది, ఎన్నో పరిణామాలకు దారితీస్తుంది. ఎవరైనా ఐఏఎస్లు కానీ ఇంజనీర్లు కానీ జర్నలిస్టుల కంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తులు కానీ జర్నలిస్టుల అభిప్రాయం తీసుకుంటారు, మీకు తెలుసు కదండి అని. ఎందుకంటే జర్నలిస్టు కస్టమర్ దగ్గర ఉంటాడు, సుఖముల దగ్గర ఉంటాడు, కార్మికుడి దగ్గర ఉంటాడు, ఆఫీసర్ దగ్గర ఉంటాడు, అన్ని వర్గాల దగ్గరికి జర్నలిస్టు ఒక్కడే వెళ్ళగలడు, ధైర్యంగా వెళ్ళగలడు, మాట్లాడగలడు, అబ్జర్వ్ చేయగలడు, పరిశీలించగలడు, పరిశోధన చేయగలడు. కాబట్టి జర్నలిస్టులకున్న విలువ, జర్నలిస్టులకున్న మాట, ఆ మాట ఎంతో ప్రభావం చూపిస్తుంది సమాజం మీద.